హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో న్యూ ఇయర్ స్పెషల్గా ఒక స్పెషల్ కేక్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. న్యూ ఇయర్కనే కాదండి, ఈ కేక్ని బర్త్డేస్కి, యానివర్సరీస్కి, ఏ అకేషన్కైనా చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంతకుముందు ప్రీవియస్లీ నేను బేసిక్ కేక్ని బటర్తో బేకరీ స్టైల్లో చేశాను, అండ్ అలాగే బటర్ లేకుండా ఎగ్స్తో చేశాం కదా. సో ఈరోజు నేను చూపించబోయే కేక్లో ఎగ్ ఉండదన్నమాట. సో ఎగ్లెస్ కేక్ని చూపిస్తున్నానండి, వితౌట్ అవెన్, చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నానండి. అండ్ ఈ కేక్కి డెకరేషన్ పార్ట్ కూడా అదిరిపోతుంది. అచ్చం మనకి బేకరీలో ఉంచి తెచ్చిన కేక్ లాగే ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. నాకైతే ఈ కేక్ చాలా బాగా నచ్చింది. సో మరి ఈ బ్యూటిఫుల్ యమ్మీ అండ్ జ్యూసీ వెనీలా కూల్ కేక్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ బేసిక్ కేక్ ప్రాసెస్ చూద్దామండి. దానికి మిక్సింగ్ బౌల్ తీసుకోండి, అందులో ఒక జల్లెడు పెట్టుకుని ఇందులోకి ఒక కప్పు దాకా మైదాపిండి వేసుకోండి, ఒక టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్, అర టీ స్పూన్ దాకా బేకింగ్ సోడా వేసి ఈ పిండిని మంచిగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకుని ఈ బౌల్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులోకి అరకప్పు దాకా పంచదార వేయండి, అలాగే 1/3 కప్పు దాకా ఫ్లేవర్లెస్ ఆయిల్ కానీ లేదా మెల్టెడ్ బటర్ కానీ వేసుకోవచ్చు. ఆయిల్ వేసిన తర్వాత ఇందులోని 1/3 కప్పు దాకా పెరుగు వేసుకోవాలి. ఈ పెరుగు అనేది కొంచెం పులిసిన పెరుగు తీసుకోండి, అలాగే చిక్కటి పెరుగు తీసుకోవాలి, వాటరీగా ఉండకూడదు. అప్పుడే కేక్ అనేది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండ్ టెక్స్చర్ వస్తుందన్నమాట. ఒకవేళ మీరు ఎగ్తో కనుక చేయాలి అనుకుంటే ఈ కర్డ్ ప్లేస్లో ఒక 2 ఎగ్స్ దాకా బ్రేక్ చేసుకుని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే కాగపెట్టి చల్లారి పెట్టిన పాలని ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా వేసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ దాకా వెనీలా ఎసెన్స్ కూడా వేసి వీటన్నిటినీ కూడా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మధ్య మధ్యలో ఆపుతూ బ్లెండ్ చేసుకోండి. ఇలా స్మూత్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా జల్లించి పెట్టుకున్న పిండిలోకి ఈ క్రీమ్ మొత్తాన్ని కూడా వేసేసేయండి. ఇప్పుడు ఉండలు లేకుండా ఒక స్పాచులా తీసుకుని ఒకే డైరెక్షన్లో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి. అసలు ఉండలు లేకుండా మిక్స్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇలా స్పాచులాతో మిక్స్ చేసుకోవడం కష్టం అనిపిస్తే విస్కర్ని యూజ్ చేయొచ్చు, అయితే ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేయడానికి 1 or 2 టేబుల్ స్పూన్స్ దాకా మిల్క్ వేసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చండి. సో మొత్తానికి కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలన్నమాట, బాగా పలుచగా ఉండకూడదు, అలాగని గట్టిగా స్టిఫ్గా ఉండకూడదు. ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్న విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలి. ఇలా కలుపుకున్న పిండిని బేకింగ్ ట్రేలో వేసుకుని బేక్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ బేకింగ్ ట్రేకి అడుగున కొంచెం ఆయిల్ని అప్లై చేసి దానిపైన బటర్ పేపర్ని పెట్టాను, కొంచెం చుట్టూ కూడా ఆయిల్ని అప్లై చేసి ఉంచిపెట్టుకున్నాను అన్నమాట. ఒకవేళ బటర్ పేపర్ లేకపోతే మీరు కొంచెం ఆయిల్ని అప్లై చేసి మైదాపిండితో డస్ట్ చేసుకున్నా సరిపోతుంది. ఇలా బేకింగ్ ట్రే కాకపోయినా ఇంట్లో ఉండే ఏ గిన్నెనైనా వాడుకోవచ్చు కేక్ బేక్ చేసుకోవడానికి. సో ఈ కేక్ బ్యాటర్ని ట్రేలోకి వేసేసుకున్న తర్వాత ఇందులో ఎయిర్ గ్యాప్స్ పోయే విధంగా 2-3 సార్లు పాటు ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన ఈ బేకింగ్ ట్రేని ఇప్పుడు మనం బేక్ చేసుకోవాలి. కేక్ని బేక్ చేసుకోవడానికి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకున్న గిన్నెలోకి స్టాండ్ని పెట్టి ఈ గిన్నెని సెంటర్లోకి పెట్టేసి మూత పెట్టేసి బేక్ చేయండి. ఒక 35 to 40 మినిట్స్ పాటు ఈ కేక్ని బేక్ చేసుకోవాలి. మనం తీసుకునే క్వాంటిటీకి 35 నుంచి 40 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకుంటే కేక్ అనేది చక్కగా బేక్ అయిపోతుంది. అదే మీరు అవెన్లో బేక్ చేసుకోవాలి అనుకుంటే కనుక 170 డిగ్రీస్ దగ్గర 40 మినిట్స్ పాటు బేక్ చేయండి. వితౌట్ అవెన్ బేక్ చేసేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, అడుగున పెట్టే గిన్నె ఏదైతే ఉంటుందో అది మందంగా ఉండేటట్టుగా చూసుకోండి, లేదంటే కేక్ మాడిపోతుందన్నమాట. సో దాన్ని బట్టే మనం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకోవాలి. 35 మినిట్స్ తర్వాత నేను ఓపెన్ చేస్తున్నాను. కేక్ అయితే పర్ఫెక్ట్గా బేక్ అయిపోయిందండి. ఒకవేళ మీరు మంట కొంచెం తగ్గించి పెట్టుకుంటే కనుక 40 మినిట్స్ మ్యాక్సిమం పడుతుందన్నమాట. ఇలా కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయిపోయిన తర్వాత ఈ గిన్నెని పక్కకు తీసేసుకుని పూర్తిగా చల్లారిపోనివ్వాలి. ఈ కేక్ చల్లారేలోపు కేక్ డెకరేషన్ కోసం కొన్ని ప్రిపరేషన్స్ ఉన్నాయి, అవి ఏంటో చెప్తాను. షుగర్ సిరప్ కోసం ఒక బౌల్ తీసుకుని అందులోకి 1.5 టేబుల్ స్పూన్ దాకా పంచదార, 1/2 కప్పు దాకా నీళ్లు పోసి ఈ పంచదారని పూర్తిగా కరగపెట్టుకోవాలి. మనం వెనీలా ఫ్లేవర్తో వెనీలా కూల్ కేక్ చేస్తున్నాం కాబట్టి నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ దాకా ఇందులోనే వెనీలా ఎసెన్స్ వేస్తున్నానండి. మీరు ఏ ఫ్లేవర్తో కేక్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఎసెన్స్ ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఇలా పంచదార అనేది పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఈ బౌల్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, ఈలోపు చిల్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ మనం కేక్ క్రీమ్ తయారు చేసుకుందాం. కేక్ క్రీమ్ తయారు చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి 1 కప్పు దాకా విప్పింగ్ పౌడర్ అండ్ 1 కప్పు దాకా చిల్లెడ్ మిల్క్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ విప్పింగ్ పౌడర్ యూజ్ చేస్తున్నాను. విప్పింగ్ పౌడర్ అయితే ఎంత కావాలంటే అంత మనం తీసుకుని ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు కాబట్టి ఈ విప్పింగ్ పౌడర్ అనేది ఎప్పుడు నా దగ్గర స్టాక్ ఉంటుందన్నమాట. మీకు ఫ్రెష్ విప్పుడు క్రీమ్ కనుక దొరికితే అదే తెచ్చుకుని ఐసింగ్కి వాడుకోవచ్చు. ఇలా ఉండలు లేకుండా పాలని అలాగే విప్పింగ్ పౌడర్ని మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టండి. ఇది కొంచెం సెట్ అవుతుంది, విప్పింగ్ క్రీమ్ కింద మనకి కన్వర్ట్ అవుతుంది. సో క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుందన్నమాట. 15 మినిట్స్ తర్వాత ఫ్రిడ్జ్లోంచి బయటకు తీసి ఇప్పుడు దీన్ని
దీన్ని మనం బాగా విస్క్ చేసుకోవాలి, బీట్ చేసుకోవాలి. ఇలా బీటర్ని యూస్ చేస్తూ బాగా బీట్ చేయండి. బీట్ చేసేటప్పుడు 2 టేబుల్ స్పూన్స్ దాకా మనం ఇందులో ఐసింగ్ షుగర్ని యాడ్ చేసుకోవాలండి. ఐసింగ్ షుగర్ అంటే ఏం లేదు, షుగర్ని కొద్దిగా కార్న్ఫ్లోర్ని మిక్స్ చేసి బాగా బ్లెండ్ చేసుకుంటే ఐసింగ్ షుగర్ అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. కొలత వచ్చేసి 1 టేబుల్ స్పూన్ దాకా పంచదార తీసుకుంటే 1 టీ స్పూన్ దాకా కార్న్ఫ్లోర్ వేస్తే సరిపోతుంది. ఇలా కేక్ క్రీమ్ తయారు చేసేటప్పుడు ఐసింగ్ షుగర్ యాడ్ చేయటం వల్ల కేక్ క్రీమ్ అనేది స్టిఫ్గా గట్టిగా వస్తుందండి, లూజ్గా లేకుండా ఉంటుందన్నమాట. కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంటుంది మనం ఐసింగ్ చేసేటప్పుడు. ఇక్కడ కేక్ క్రీమ్ తయారు చేయడానికి బీటర్ని యూజ్ చేశాను కదండి. వితౌట్ బీటర్ ఎలా చేసుకోవచ్చు అనేది నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో పోస్ట్ చేశాను. ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. మొత్తానికైతే కేక్ క్రీమ్ అనేది ఇలా స్టిఫ్ పీక్స్ వచ్చేంత వరకు కూడా బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను కేక్ డెకరేషన్లో 2 కలర్స్ యూజ్ చేస్తున్నానండి. వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అన్నమాట. బాయ్స్కి పర్ఫెక్ట్ కలర్ కాంబినేషన్ ఇది. సో బాయ్స్ బర్త్డేకి ఈ కలర్ కాంబినేషన్ బాగుంటుంది. అదే గర్ల్స్కి ప్రిపేర్ చేయాలి అంటే బ్లూ కలర్కి బదులుగా పింక్ కలర్ యూజ్ చేస్తే బాగుంటుంది. సో దానికోసం ఈ వైట్ క్రీమ్లోంచి కొద్దిగా పార్ట్ని ఇంకొక బౌల్లోకి తీసుకుంటున్నాను. అందులోకి ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ బ్లూ లిక్విడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. ఫుడ్ కలర్ వేసాక ఒకసారి ఈ కలర్ అంతా కూడా ఈవెన్గా మిక్స్ అయ్యే విధంగా బీట్ చేసుకోండి. సో కేక్ డెకరేషన్ పార్ట్ కోసం ఐసింగ్ చేసుకోవడానికి క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. ఇలా తయారు చేసుకున్న క్రీమ్ని ఒక 15-20 మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అప్పుడు ఈ క్రీమ్ అనేది కొంచెం స్టిఫ్గా ఉంటుందన్నమాట, అప్లై చేయడానికి ఈజీగా అవుతుంది. ఇప్పుడు మనం బేక్ చేసుకున్న కేక్ని డీమోల్డ్ చేసి లేయర్స్ కింద డివైడ్ చేసుకుందామండి. జస్ట్ కొద్దిగా నైఫ్తో స్క్రేప్ చేస్తే ఈ కేక్ అనేది ఈజీగా డీమోల్డ్ అయిపోతుంది. ఆ తర్వాత థ్రెడ్ని యూజ్ చేస్తూ 3 లేయర్స్ కింద ఈ కేక్ని డివైడ్ చేసుకోండి. ఇప్పుడు కేక్ డెకరేషన్ని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అడుగున ఒక చిన్న ప్లేట్ పెట్టుకోండి, ఫ్లాట్గా ఉండే ప్లేట్ని పెట్టుకుని దానిపైన కొంచెం క్రీమ్ని అప్లై చేసి ఫస్ట్ లేయర్ కింద మనకి టాప్ లేయర్ ఏదైతే వచ్చిందో దాన్ని రివర్స్లో పెట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ లేయర్ మీద మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ ఉంది కదా, సో దాన్ని ఈవెన్గా కేక్ మొత్తం కూడా అప్లై అయ్యే విధంగా వేసుకుని స్ప్రెడ్ చేయండి. మనం కేక్ ఎంతైతే జ్యూసీగా కావాలనుకుంటున్నామో అంత షుగర్ని అప్లై చేయాలి. ఫింగర్తో ప్రెస్ చేసినప్పుడు కనిపించాలన్నమాట. సో అలా ఈ షుగర్ సిరప్ని అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు క్రీమ్ అప్లై చేయడం కోసం ఒక పైపింగ్ బ్యాగ్ని తీసుకుని అందులో క్రీమ్ని ఫిల్ చేయండి. పైపింగ్ బ్యాగ్కి అడుగున కొంచెం పెద్ద హోల్ని పెట్టుకోండి. సో ఇలా క్రీమ్ మొత్తాన్ని కూడా ఒక లేయర్ పైన అప్లై చేసుకోవాలి. ఫస్ట్ పైపింగ్ బ్యాగ్తో ఈవెన్గా అప్లై చేసిన తర్వాత ఒక స్పాచులా తీసుకుని ఈక్వల్ లెవెల్ వచ్చే విధంగా స్ప్రెడ్ చేయండి. దీనిపైన సన్నగా కట్ చేసి పెట్టుకున్న చెర్రీస్తో గార్నిష్ చేస్తున్నానండి. ఇది జస్ట్ ఆప్షనల్ మాత్రమే, ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. దీనిపైన మిడిల్లో వచ్చిన లేయర్ని పెట్టుకోవాలి. ఈ లేయర్కి కూడా కొంచెం షుగర్ సిరప్ని అప్లై చేసి దానిపైన క్రీమ్ అప్లై చేయండి. ఇలా 3 లేయర్స్ కూడా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకున్న తర్వాత పైన ఉండే లేయర్ పైన కూడా మిగిలిన షుగర్ సిరప్ మొత్తాన్ని కూడా అప్లై చేసేసి క్రీమ్తో ఈవెన్గా అవుట్ సైడ్ అంతా కూడా పైన అండ్ చుట్టూ కూడా అప్లై చేసేసి స్పాచులాతో నీట్గా లెవెల్ చేసేసుకోండి. నెక్స్ట్ ఈ కేక్కి అడుగున భాగంలో కొంచెం బ్లూ షేడ్ ఇవ్వడం కోసం ఒక చిన్న లైన్ని చుట్టూ కూడా అప్లై చేసి స్పాచులాతో లెవెల్ చేసేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ కేక్ని మీకు నచ్చిన విధంగా డెకరేట్ చేసుకోవచ్చండి. స్ప్రింక్లర్స్ యూస్ చేసుకోవచ్చు, టాపింగ్స్ యూస్ చేసుకోవచ్చు, లేదా ఇలా క్రీమ్తోనే రకరకాల డిజైన్స్ వేసుకుని కేక్ని డెకరేట్ చేసుకోవచ్చు. నేనైతే 2 వెరైటీస్ ఆఫ్ నాజిల్స్ని యూస్ చేసి ఈ విధంగా డెకరేట్ చేస్తున్నాను. ఓన్లీ వైట్ అండ్ బ్లూ షేడ్ వచ్చే విధంగానే చేస్తున్నానండి. డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు, అది మీ ఐడియాలజీని బట్టి మీకు నచ్చినట్టుగా కేక్ని డెకరేట్ చేయొచ్చు. అంతే, చాలా సింపుల్గా యునిక్గా బ్యూటిఫుల్ లుక్ వచ్చేసింది కదా కేక్కి. అచ్చం బేకరీ స్టైల్లో ఇంట్లోనే చాలా ఈజీగా యునీక్ లుక్ వచ్చే విధంగా కేక్ని డెకరేట్ చేసేసుకున్నాం. నాకైతే ఈ కేక్ చూడటానికి తినటానికి కూడా చాలా చాలా బాగా నచ్చిందండి. సో మీరు కూడా ఇలా డిఫరెంట్గా ఈ న్యూ ఇయర్కి కానీ బర్త్డేస్కి కానీ మంచి బ్యూటిఫుల్ కేక్ని తయారు చేసి ఇంట్లో వాళ్ళని సర్ప్రైజ్ చేయండి. ఈ కేక్ రెసిపీ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.